నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాడు ఉద్యమంలో అయినా, దాని తర్వాత పరిపాలనలో అయినా, నేడు ప్రతిపక్షంలో అయినా కూడా కేసీఆర్ గారికి వెన్నంటి ఉంటూ, ఎప్పుడైతే పార్టీకి కష్టకాలం ఉంటుందో ఆ టైంలో ఒక ట్రబుల్ షూటర్గా పార్టీని ఇటు ప్రజలను కాపాడినటువంటి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు, మన తెలంగాణ తొలి స్పీకర్ భూపాలపల్లి నియోజకవర్గ నాయకులు పెద్దలు మధుసూనాచారి గారు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి గారు, ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా ఉండి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్గా చాలా కాలం పాటు పనిచేసినటువంటి పెద్దలు సమ్మారావు గారు, మన కాబోయే ఎంపీ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ గారు, సోదరులు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా వివరించినటువంటి విద్యార్థి నాయకులు సోదరులు వాసుదేవరెడ్డి గారు, మన టీజీబీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, వేదిక ముందున్నటువంటి వివిధ స్కూళ్ళు కాలేజీల మేనేజ్మెంట్లు, గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైనటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో ఇప్పటికి నేను 24 నియోజకవర్గాలు తిరిగిన, అటు ఖమ్మం నుండి మొదలు పెడితే ఇటు నల్లగొండ, మన వరంగల్, మొత్తం 24 నియోజకవర్గాల్లో లైబ్రరీలు తిరిగాను, కోచింగ్ సెంటర్లు తిరిగాను, కోర్టు హాళ్ళు తిరిగాను, అపార్ట్మెంట్లు తిరిగిన, మన గ్రాడ్యుయేట్ సభల్లో పాల్గొన్న, మన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నా, ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నారు, గత 4 పర్యాయాలుగా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాము, ఈసారి కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తాము, మంచి విద్యావంతుణ్ణి ఎన్నుకుంటామని చెప్పేసి స్వతహాగా వారే వచ్చి చెప్తున్నారు. ఈరోజు ఉదయం నేను ఏకశిలా పార్కులో, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి మన జేఎన్ఎస్ స్టేడియం గ్రౌండ్లో కూడా నేను గ్రాడ్యుయేట్స్ని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను కలిశాను. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ సందర్భంలో ప్రశ్నించే గొంతు కావాలి, తప్పకుండా అది టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి వారే చెప్తున్నారు. మిత్రులారా, సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఎంతో ప్రత్యేకమైంది, దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతోని, విచక్షణతోని, వివేకంతోని ఆలోచించి మరీ ఒక తీర్పునిస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా ఆ తీర్పు ఈ సమాజానికి ఒక దిక్సూచిలా, ఒక స్ఫూర్తిలాగా మిగులుతూ ఉంది. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు, రామచంద్రరావు గారు, లేదా దిలీప్ కుమార్ గారు, లేదా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, పార్టీలు ఏవైనా పట్టభద్రులందరూ కూడా ప్రతిసారి మంచి విజనరీస్ని, థింకర్స్ని, ఇంటలెక్చువల్స్ని, సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సంక్షోభ సమయంలో కూడా సమాజానికి ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజలకు ఆదర్శంగా నిలబడేటువంటి వాళ్ళను మాత్రమే పదే పదే ఎన్నుకుంటా ఉన్నారు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, నేను చాలామందితో మాట్లాడుతూ ఉన్నా, పూర్తి నమ్మకం ఉంది ఈసారి కూడా గత పరంపరనే కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మిత్రులారా, ఇది పెద్దల సభ. పెద్దల సభ అంటే విద్యావంతులను, మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్ళను అసలే పంపరు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటువంటి వాళ్ళనే పంపుతారు తప్ప పెద్దల సభ యొక్క స్థాయిని దిగజార్చే వాళ్ళను అసలే పంపరు. పెద్దల సభలో విజ్ఞానంతో, విచక్షణతో, విషయ పరిజ్ఞానంతో మాట్లాడేటువంటి వాళ్ళనే పంపుతారు తప్ప పెద్దల సభలో బూతులు మాట్లాడి
ఆ పెద్దల సభను భూతుల సభగా మార్చేటువంటి వాళ్ళను అస్సలు అస్సలు పంపరని చెప్పి సందర్భంగా